వచ్చేరా ఫ్రెండ్స్ సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ అని తీసుకోండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకే సో మనం నేను ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూసుకుందాం ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ వన్ కింద ప్రైస్ వస్తే డౌన్ సైడ్ చాలా మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం ఓకే దీని లెవెల్స్ చూసుకుంటే చూడండి ప్రైస్ ఇక్కడ ఉండే నిన్న సో ఇది వచ్చి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఇదే లెవెల్ టెస్ట్ చేసింది సో ఈ లెవెల్ వీక్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ లెవెల్ రేపు ఎట్లా పనిచేస్తుందని ఒకసారి చూసుకుంటే చూడండి ఆల్మోస్ట్ కింద ఒక లో క్రియేట్ చేసిందిగా ఆ లోకి లైన్ పెట్టిన ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్ ఇప్పుడు ప్రైస్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ తిరిగితే ప్రైస్ ఓకే డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి కొంచెం పైకి పోయే ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ హై వరకు మనం ట్రై చేయొచ్చు ఇక్కడ ఫార్టీ సిక్స్ వన్ హండ్రెడ్ వరకు ఓకే కానీ ఒకవేళ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఇది కింద ఓపెన్ అయ్యి ఇది క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకోండి ఇక్కడ నుండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీన్ కింద ప్రైస్ క్లోజ్ అయినా క్రాస్ అయినా కూడా నేను సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా ఒకటి రెండు స్టాప్లో సిట్ అయితే అన్న విషయం నాకు తెలుసు తెలిసి కూడా ఇక్కడ అయితే నేను రిస్క్ చేస్తా ఇక్కడ నుండి డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఇది ఒక్క రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు కాకపోతే ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ లెవెన్ వరకు నేను బేరీ సైడ్ అయితే ఉంటా బ్యాంక్ నిఫ్టీలో ఓకే బయ్యంగ్ ఎప్పుడు చేస్తాను బయ్యంగ్ అంటే ఇప్పుడు ఇది ఉంద హై దీని కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయితే అది కూడా ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సిక్స్టీ నైన్ వరకే బయింగ్ ఉంటే అక్కడ నుండి నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయను ఓకే ఫైన్ అండ్ నిన్న నిఫ్టీ చూపుకున్నాం నిఫ్టీ అయితే ఇదే కదా లైన్ పెట్టుకున్నాం ఓపెన్ అయింది కొంచెం అప్ ఓపెన్ అయింది గ్యాప్అప్ ఓపెన్ అయింది చిన్న రెట్రెస్ పైకి అయిపోయింది ఈ అవుట్ చూసి ప్రతి ఒక్కరు బై చేస్తారు నాకు తెలిసి ఇది ట్రాప్ అవుతారు చాలా మంది సో ఈ బ్రేక్అవుట్ చూసుకొని అవుట్ ట్రేడర్లు అంతా బై చేస్తారు ఇప్పుడు ఇక్కడ నా లెవెల్ ఈ లెవెల్ అయితే అందరు బై చేస్తారో నేను అక్కడ సెల్ చేస్తాను అనమాట రిటైల్ అంటే అఫ్ కోర్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరు ఫెయిల్ అవుతుంటారు ఉంటారు కదా ఓకే ఫెయిల్ అవ్వాలా వాళ్ళ పైసలు ఇంకొకరు తింటారు ఆ వన్ పర్సెంట్ మెంబర్స్ తింటారు అనమాట మిగతా మా వన్ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే తింటారు నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ మనీ అంతా అందుకే రిచెస్ట్ పర్సన్స్ కూడా వన్ పర్సెంటే ఉంటారు ఎక్కడ చూసినా ఏ కంట్రీలో కూడా అంతే ఓకే మీతో వాళ్ళు పైసలు పెడితేనే ఉంటారు లాస్ అయితేనే ఉంటారు ఆ వన్ పర్సెంట్లో ఉండాలి అంటే మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టాలా చాలా కష్టపడాలి ఓకే సరే ఇక్కడ టచ్ అయితే ఇక్కడ నుండి ఎంత మూవ్ వచ్చింది కదా ఓకే కన్సలటేషన్ కన్సలటేషన్ ఇదంతా చూసి అందరు బై చేసి ఉంటారు కానీ లాస్ట్లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మాత్రం మంచి మూవ్ అయితే ఇచ్చింది బేరీ సైడ్ నేను ఎందుకు బేరీ ఉంటాను మిసేజ్ పెట్టినా అంటే మీరు ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్ చూసి మీరు కంగారు పడిపోయి పై సైడ్ ఉంటారన్న విషయం నాకు తెలుసు చాలామంది సో అట్లా ఉంటారని తెలిసి ఇక్కడికి వెళ్ళి ఇది వచ్చింది కదా ఇది వచ్చిందిగా ఇక్కడ ఒక కొంచెం గ్యాప్ అప్ కాగానే ఇక్కడిక్కడ సస్టైన్ ఇది ఫిల్ అయిపోతుంది అనుకుంటారు నో ఇట్లాంటి అన్నీ మార్కెట్ ముందు పనిచేయమన్నమాట సో ఓకే ఈడ మనకు పిన్ టు పింట్ రెస్పెక్ట్ చేసినప్పటికీ కూడా మూమెంటం కూడా మంచి క్యాప్చర్ చేసిన లాస్ట్ వరకు ఓకే నాకు కూడా ఇక్కడ స్టార్టింగ్లో అంతా రెండు మూడు స్టాప్లో సిట్టండి ఇంటనే ఓకే ప్రతిదీ డౌన్ సైడ్ టర్న్ అవుతుంది అనుకున్నా కానీ కాలే టైం పట్టింది ఇది ఎంతైతే కన్సల్టేషన్ ఉంటుందో అంత మూవ్మెంట్ వస్తుంది అన్న విషయం తెలుసు యాక్చువల్లీ క్లోజింగ్ వరకు నా టార్గెట్ ఉండే రేపు ఉంటది ఏం లేదని ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూడండి రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కిందికి వచ్చి ఈడ సపోర్ట్ అనేది తీసుకోవద్దు ట్వంటీ వన్ సిక్స్ ఫోర్ సపోర్ట్ తీసుకోకుండా దీని కిందికి ఒకవేళ బ్రీచ్ అయ్యి క్రాస్ అయింది అనుకో కొంచెం రిటర్స్ మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ అనేది నా నెక్స్ట్ టార్గెట్ అనమాట ఇక్కడ వరకు నేను బేరీ సైడ్ అయితే ఉంటాను ఓకే ఒకవేళ ఇది గ్యాప్అప్ అయింది అనుకో మీద అప్ అయితే మళ్ళీ కొంచెం పైకి పోయి మెల్లి 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 మెల్లిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎటు తిరిగి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్ ఫోర్ కిందనే ఉంటది సో బేరీ సైడ్ అయితే ఉంటా నిఫ్టీ లో కూడా పైయింగ్ అంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫోర్ మీద క్లోజ్ అయితే క్యాండిల్ అప్పుడు కూడా నేను బే సైడ్ ఉంటాను బట్ ఇక్కడ క్లోజ్ అయితే చిన్నగా మూవ్ అయ్యి పైకి మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటది ఈ బ్లూ లైన్ అయితే దాటకపోవచ్చు ఇప్పట్లో ఓకే అన్ని యూట్యూబ్లలో మనకు బుల్లిష్ బుల్లిష్ అని ఈ మూమెంట్ చూసి ఈ బుల్లిష్ మూవ్ చూసి ఇది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఈ మూవ్ చూసి ఈ ఇట్లా పోతుంది అనుకుంటారన్న విషయం తెలుసు ఓకే ఇది ఇట్లా క్లోజ్ అయిందంటే ఓకే ఇది ఇంకా కింద క్లోజ్ అయితే గానీ సెల్లింగ్ అనుకోరు చాలా మంది ఏం చేస్తారు ఏదైతే బుల్లిష్ ఉంటుందో దాని కింద క్లోజ్ అయితేనే సెల్లింగ్ అనుకోరు కాదు కాదు దాని మీద క్లోజ్ అయినా కూడా బుల్లి స్టాండ్ లో కూడా ఎప్పుడు ఫాల్ అవుతుందో చెప్పాలా బేర్ స్టాండ్ లో కూడా ఎప్పుడు బుల్లిష్ ముమిటం వస్తుందో చెప్పాలి బేర్ స్టాండ్ లో బెయిరిషే వస్తుంది అని చెప్తే ఓకే రెండు మూడు రోజులు ఖచ్చితంగా బేరిష్ ముటం వస్తుంది ఒకసారి స్టార్ట్ అయితే బుల్లిష్ లో బుల్లి సైడ్ ఉంటుంది రేపు గ్యాప్అప్ అవుతుంది అంటే అవుతుంది అది ఎవరని చెప్తారు అట్లా కాదు బుల్లి స్టాండ్ లో పోయేటప్పుడు ఎప్పుడు రిజెక్ట్ అయ్యి డౌన్ ఫాల్ వస్తుంది బేర్ స్టేడ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు రిజెక్ట్ అయ్యి బుల్లి సైడ్ పోతుంది ట్రై చేయండి మేబీ మీరు కూడా అనాలిసిస్ చేయండి మీకు రాన్ రాను క్లారిటీ వస్తుంది వాటి మీద కూడా ఫైన్ సరే ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఒకటి విచిత్రంగా ఉంది ఒకవేళ పైకి పోయినా కూడా ఈ హై ఏది ట్వంటీ థౌసండ్ ఫోర్ ఫార్టీ అనేది ఇంపార్టెంట్ లేదు ఒకవేళ ఈ హై టచ్ చేసి ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ టచ్ కాలేదు ఫ్లాట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ట్వంటీ టూ ఫిఫ్టీ అనేది క్రాస్ అవ్వాలి ఈ ట్వంటీ టూ ఫిఫ్టీ అనేది క్రాస్ అయితే కింద దీని కింద నేను బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఫిన్ నిఫ్టీలో ఓకే ఫైన్ క్రూడ్ ఆయిల్ కొంచెం పైకి రావాలా పైకి వస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెంటీ నైన్ టచ్ అయితేనే బేర్ సైడ్ ఉంటా లేకపోతే వీటికి రాని అండి ఒకసారి ఫైవ్ నైన్ టూ సెవెన్కి వచ్చింది అనుకో ఈట చిన్న రిజెక్షన్ చూసి తర్వాత చిన్న బయ్యింగ్ అనేది చేసుకుంటా కానీ ఇవాళ మార్కెట్ అయితే బాగుండదు క్రూడ్ ఆయిల్ రేపు చూసుకోవచ్చు ఇవాళ అయితే మార్కెట్ ఇట్లనే ఉంటుంది కొంచెం చచ్చిపోయిన మార్కెట్ లాగా ఓకే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో నేను బుర్లీష్గా ఉన్నా బెరీస్గా ఉన్నా ఏది ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది పెడతా కాల్ బై చేయి కాల్ సెల్ చేయని మాత్రం చెప్పలేను నేను ఓకేనా ఫైన్ ఏదైతే నేచురల్ గ్యాస్ లో వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటున్నామో అది ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేసిందా ఎగ్జాక్ట్గా టచ్ కాలే కానీ రెస్పెక్ట్ చేసిన అక్కడ నుండి ఒక బులిష్ క్యాండిల్ కింద క్రాస్ అయితే ఇక్కడ నుండి బేరీ సైడ్ ఉంటాను నేను ఇక్కడ నుండి వన్ సెవెంటీ పాయింట్ ఎయిట్ ఇది ఒక సపోర్ట్ అంతే సో ఇది కూడా బ్రేక్ అయిందంటే దీని కింద ఇంకా బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను న్యాచురల్ గ్యాస్లో ఓకే ఇది న్యాచురల్ గ్యాస్ అనమాట ఇది ఫైన్ సో చాలా మంది టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుతుంటారు కదా కొత్త వాళ్ళు వాళ్ళకి తెలియదేమో ఒకసారి మీరు నిజంగా డైలీ అప్డేట్స్ ఇలా కూడా నేను బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి మార్నింగే చెప్పిన బేరీ సైడే మాక్సిమం ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో రిలయన్స్ ఏషియన్ పెయింట్స్ ఇవి కూడా టార్గెట్ ఎయిట్ అంటే అవి ఆన్ ద స్పాట్ కనబడితే పోస్ చేస్తాను అనమాట నేను ఇది బేరిష్గా ఉన్నా ఈ లెవెల్ నుండి నేను ఇది బేరిష్గా ఉన్నా బుల్లిష్గా ఉన్నా చెప్తా తప్ప కాల్స్ ఎంట్రీస్ అనేది ఉండవు జస్ట్ నా అనలిసిస్ ప్రకారం అనాలిసిస్ మాత్రమే షేర్ చేయగలుగుతాను నేను ఓకే దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా మీ ఓన్ అనల్స్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక రిక్వెస్ట్ మీరు డిస్క్రిప్షన్లో పోయి ఆ లింక్ను క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వాలి ఓకేనా ఎందుకు అంటున్నా అంటే ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మన సేమ్ లోగో సేమ్ పేరు పెట్టుకొని సేమ్ అందులో కూడా ఆ దళిద్రుడు నా పేర్లే పెట్టుకొని ఇట్లా బతుకుతుంటారు అనమాట చాలా మంది సో ఆ ఫేక్ ట్రాప్లలో పడకండి ఆ క్రిప్టోకి సంబంధించిన దాంట్లోకి పోకండి సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్ లా ఛానల్ ఉందా మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఆ వీడియో డిస్క్రిప్షన్ మనకు లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి అదే ఒరిజినల్ అకౌంట్ ఇంకా వేరే అకౌంట్లు అంటూ ఏం లేవు ఓకేనా ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నుండి మంచి పర్ఫెక్ట్ టచ్ అయ్యి రిజెక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుండి సెల్లింగ్ సైడ్ ఉంటాను నేను వన్ సెవెంటీ వరకు ఓకే ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ తో క్లోజ్ అయింది అనుకో చేసి పైకి పోతే అప్పుడు కానీ నేను బుల్లి సైడ్ అయితే ఉండను ఓకే అండ్ నిన్న చెప్పుకున్న స్టాక్స్ ట్రిగ్గర్ అయినాయా కాలేదు ఇక ఇది లాస్ట్లో టూ ఓ క్లాక్ తర్వాత ఎంట్రీస్ తీసుకోను కదా నేను సో ఇది టూ ఓ క్లాక్ తర్వాత ట్రిగ్గర్ అయింది ఇది బ్రేక్ అయి కిందికి వస్తేనే సెల్ చేస్తా అన్న కదా ఓకే బ్రేక్ అయింది కానీ ట్రిగ్గర్ అయింది టూ ఓ క్లాక్ తర్వాత ఇక ఇండస్ అండ్ బ్యాంక్ అయితే ట్రిగ్గరే కాలేదు దీన్ని బ్రేక్ అవ్వాలనుకున్నాం కాలేదు అసలు గ్యాప్ డౌనే కాలేదు గ్యాప్ అప్ అయింది రేపటి విషయాన్ని చూస్తే ఇదేంది భారతీ ఎయిర్టెల్ ఓకేనా భారతీ ఎయిర్టెల్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ ఓపెన్ అయినా మనకు లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ లెవెల్ అనేది ట్రిగర్ అవ్వాలి ఇది ఒకవేళ టెస్ట్ అయ్యి ఇక్కడ నుండి ఒకవేళ రిజెక్షన్ వస్తే మాత్రం ఇక్కడ నుండి సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను ఓకేనా ప్రతి స్టాక్కి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిస్క్ చేస్తే నేను అంతకు మించి రిస్క్ చేయలేను మీరు కూడా పేపర్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారో మీరు ప్రాక్టీస్ లో కూడా సేమ్ అలానే రిస్క్ వాడితే మీరు రేపటి దినం రియల్ ట్రేడ్ చేసేటప్పుడు కూడా అలవాటు అవుతుంది అదే కంటిన్యూ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకునేది ఏముండదు సో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రిస్క్ రేషియో అనేది మెయింటైన్ చేయండి సో ఓకే ఇది టాటా మోటార్స్ అయితే నేను ఒక బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నా ఓకే రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లెవెల్ అయితే టచ్ అవ్వాల నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అనేది టెస్ట్ అయితే ఇక్కడ నుండి నేను బుల్లిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను మినిమం మూమెంటం క్యాప్చర్ చేయడానికి ఓకే క్లియర్ కదా ఫైన్ అండ్ నిన్న ఒకటి అడిగిన మూడు బుల్లిష్ క్యాండిల్స్ అని ఒక క్యాండిల్ ఓపెన్ అయింది ఇంకో క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఇంకో క్యాండిల్ గ్యాప్ ఈ మూడు క్యాండిల్ని చూసి బై చేస్తామా సెల్ చేస్తామా అంటే ఎప్పుడైనా ఇట్లాంటి ప్రైస్ కన్ఫ్యూజన్గా ఉండి పై చేయాలన్నా సెల్ చేయాలన్న కన్ఫ్యూజన్లు ఉంటే మీరు ఏం చేయాలా ఫస్ట్ హై లో డ్రా చేసుకోవాలి కరెంట్ ప్రైస్ ఏడు ఉంది ఇది లో ప్రైస్ క్లోజ్ అయింది కరెంట్ ఈడు ఉంది సో లో దగ్గర లేదు హై దగ్గర ఉంది అంటే రేపు ఓపెన్ అయినా ఈడ కొంచెం సేపు వెయిట్ చేసింది ప్రైస్ అంటే కన్సలిటేషన్ టైపు ఇది క్రాస్ అయిపోయి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుని బయంగే ప్లాన్ చేయాలి ఎప్పుడైతే బుల్లిష్ క్యాండ్ కిందికి వస్తుందో అప్పుడు సెల్లింగ్ గురించి ఆలోచించాలి తప్ప అప్పటి వరకు జనరల్గా అయితే ఉండొద్దు అండ్ ఓపెనింగ్ ఏడు ఉంది ఓపెనింగ్ ఈడు ఉంది డౌన్కి వచ్చింది మళ్ళీ పైకి పోయింది ఈడాగింది ఓకే క్యాండిల్ అంటే ఈడ ఓపెన్ కదా ఇది విక్ ఇది క్లోజ్ ఇది విక్ ఇట్లా ఉంటుంది క్యాండిల్ సో ఇట్లా బుల్లిష్ క్యాండిల్ ఈడ ఓపెన్ అయ్యి ఇట్లా ఇట్లా అని ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉందో టచ్ చేయవచ్చు టచ్ కాకపోవచ్చు కానీ ఇక్కడ నుండి పైకే పోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం పెద్ద క్యాండిల్ కూడా రావచ్చు ఓకే కొంచెం చాలా మంది మంచి ఆన్సర్ చెప్పారు బట్ ఫైన్ సో ఒకసారి మీకు పెద్దది క్యాండిల్ ఉంటుంది ఇట్లా ఓపెన్ అయింది ఇప్పుడు ఈడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ఇది వన్ డే క్యాండిల్ ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మీటర్స్ క్యాండిల్ అనుకుందాం నెక్స్ట్ డేది సో ఫిఫ్టీన్ మీటర్స్లో ఇట్లా కనబడుతుంది మనకు చిన్నగా సో ఇప్పుడు ప్రైస్లో నెక్స్ట్ డేలో అంటే నెక్స్ట్ డే అంటే ఫస్ట్ డే ఫస్ట్ అయితే డే టైం ఫ్రేమ్ ఇది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది ఓకేనా సో ఇంకా మిగతా మార్కెట్ ఏదైతే ఉంటుందో త్రీ థర్టీ వరకు అక్కడ బుల్లిష్ మూమెంటం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందో బేరిష్ మూమెంటం అనేది చెప్పండి ఓకేనా ఫైన్ సో నేను చేయబోయే స్వింగ్ది ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో గ్రోయింగ్ స్వింగ్ అనేది అది లైవ్గా నేను మీకు తెలిసి ఒక స్వింగ్ అకౌంట్ ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను కదా సో ఓకే ఆ స్వింగ్లో రెండు స్టాక్స్ అనేది యాడ్ చేసినా ఇంకా కొన్ని సైకాలజీ పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఉంటాయి వాటి గురించి ఒక వీడియో చేసిన ఇయాలని అప్లోడ్ చేసినా అది చూడని వాళ్ళు చూడండి చాలా ఇంపార్టెంట్ అది స్వింగ్లో మార్కెట్లో ఏ రకంగా ఎక్కడ మనకు ప్రాఫిట్ రానప్పుడు ఫైనల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ చేయడం కొంచెం సేఫెస్ట్ గేమ్ అనమాట కొంచెం సేఫ్ సైడ్ ఉండి ట్రేడ్ చేసుకోవడం అనమాట సో అలాంటివి ప్లాన్ చేసుకోవాలి మనం సేఫ్ సైడ్ ఉండి సో చాలామంది మానిటర్ ముందు కూర్చోలేరు జాబులు చేసుకుంటుంటారు టైం ఉండదు వేరే వర్క్ ఏదో చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళకు ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుంటుంది సో దానికి కూడా నేను రేపు చెప్పబోయి జీసీలో కూడా ఉంటాయి స్వింగ్కు సంబంధించిన కంప్లీట్ సిరీస్ ఉంటుంది దాని గురించి ఉంటుంది కాబట్టి మీరు అందులో కూడా నేర్చుకోవచ్చు ఫైనా సరే ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే చూసుకోండి ఫైన్ సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ సెక్షన్ కోర్సు ప్రైస్ సెక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటదని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు బిటిఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయే ఉంటారు మినిమం మూమెంటమ్ క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో లో రంగంలో రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు స్వింగ్ ట్రేడర్ అవుదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా స్కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్ అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఓకే పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తా మిల్లని బట్ దీని కోసం మాత్రం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే మిస్టర్ ట్రేడర్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డిమాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు యాక్టివ్ గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమాట్ అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అయితే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్ మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్ లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఛానల్స్ మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అన్న ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్